ఆ మహిళకు భర్త లేడు, అతడికి భార్య లేదు, కానీ వారిద్దరికీ ఏ సంబంధం లేదు. అది నిజమైనప్పటికీ అది అతడికి అవసరం లేదనుకున్నాడు. ఒంటరి జీవితాన్ని భరించలేకపోయాడు. ఆ మహిళకు దగ్గరవ్వాలని ప్రయత్నించాడు. నీకు భర్త లేడు, నాకు భార్య లేదంటూ ఆమెకు దగ్గరవ్వడానికి అనేక మాయమాటలు చెప్పాడు. అయితే అతడు చేసిన ప్రయత్నం ఫలించిందా? ఆమె అతడికి సొంతమైందా? ఇంతలోనే అతడు హత్యకు గురవ్వడానికి కారణమేంటి? అతడి హత్యకు ఆ మహిళకు ఏమైనా సంబంధం ఉందా? ఇంతకు ఏం జరిగింది? నీకు భర్త లేడు, నాకు భార్య లేదు అంటూ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ కామాంధుడు. తన కామవంచ తీర్చాలని ఆమెను వేధించాడు. చివరకు అతి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా? తూర్పు గోదావరి జిల్లాలో. అది తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని సుత్తగూడెం. ఆ గ్రామంలో నివాసముంటున్న కన్నమ్మనే మహిళ భర్త 10 ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి కన్నమ్మ ఒంటరిగానే జీవిస్తుంది. అదే గ్రామానికి చెందిన సవలం రాజయ్య భార్య చనిపోవడంతో కూతురితో కలిసి జీవిస్తున్నాడు. ఒంటరిగా ఉంటున్న కన్నమ్మతో తన కామవాంఛ తీర్చుకోవాలని ఆమెను పలుమార్లు బలవంతం చేశాడు రాజయ్య. కానీ కన్నమ్మ అందుకు ఒప్పుకోకపోవడంతో అతడి కోరిక నెరవేరలేదు. అయినప్పటికీ రాజయ్య అతడి రాక్షస ప్రయత్నాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఈ క్రమంలోనే ఈ నెల 2న మద్యం సేవించి కన్నమ్మ ఇంటికి వెళ్లాడు రాజయ్య. తన కామవాంఛను తీర్చాలని మరోసారి బలవంతంగా ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. అతడిని తీవ్రంగా ప్రతిఘటించిన కన్నమ్మ ఇంట్లో ఉన్న కర్రతో అతడి తలపై పలుమార్లు కొట్టింది. తీవ్ర గాయాల పాలైన రాజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హత్య ఎవరికీ తెలియకుండా ఉండేందుకు తన తమ్ముడైన రత్తయ్య సాయంతో రాజయ్య మృతదేహాన్ని తీసుకువెళ్లి జామాయిల్ తోటలో పడేసింది కన్నమ్మ. అయితే అది అటవీ పరిసర ప్రాంతం కావడంతో 10 రోజుల పాటు ఎవరూ మృతదేహాన్ని గుర్తించలేదు. అటువైపు వెళ్లిన గ్రామస్తులకు దుర్వాసన రావడంతో ఆ డెడ్ బాడీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ డెడ్ బాడీ సంచిలో ఉండడంతో పాటు కుల్లిపోవడంతో మొదట అది ఎవరి డెడ్ బాడీ అనేది గుర్తించడం కష్టమైనప్పటికీ అతడు వేసుకున్న దుస్తుల ఆధారంగా రాజయ్య మృతదేహంగా గుర్తించింది మృతుడి కూతురు. మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉన్నారేమని మేమున్నాం సార్. మా అత్తయ్య వాళ్ళ దగ్గర కూడా లేము. నాన్న వచ్చేదానికి ఇక్కడ కూడా రాలేదు. మా సజ్జనాలు వాళ్ళ దగ్గర కూడా లేదు సార్. అక్కడ కూడా రాలేదు. మా దగ్గర అయితే ఎవరు వచ్చేయారు సార్ కానీ ఎవరు మీద గొడవ వచ్చింది సార్. నిల్చుని మీరు వాళ్ళే చూసారంట అక్కడ ఎవరు మూట ఉంది అనేసరికి మా బాబాయ్ పొద్దున చూసేసి మాకు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులైన కన్నమ్మ, ఆమె సోదరుడు రత్తయ్య గ్రామాన్ని విడిచి పరారీకి యత్నిస్తుండగా గ్రామస్తుల సమాచారంతో నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు. నవంబర్ 10వ తారీఖున మాకు చిడుమూరు విఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్లాస్టిక్ సంచిలో పెట్టి చిడుమూరు సుద్దగూడు గ్రామం మధ్యన ఉన్న పంట పొలంలో పాడిస్తున్నారని చెప్పి మాకు చిడుమూరు విఆర్ఓ ఆయన వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన రిపోర్ట్ మీద దాని మీద మట్ట కేసు నమోదు చేయడం జరిగిందండి. 2/11/2019 సదం రావయ్య బాగా తాగిన మత్తులో మాసం కన్నమ్మ ఇంటికి వెళ్ళి తనని నీకు భర్త లేడు నాకు భార్య లేదు కాబట్టి నా కోరిక తీర్చమని అడగ్గా ఆమె దానికి నిరాకరించింది. ఆ నిరాకరించిన మీదట ఆమెను మళ్ళీ 10 పది అడిగితే పక్కన ఉన్న కర్రతో తల మీద 3 సార్లు కొట్టగా తాగిన మత్తులో పడి చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత మోసం కన్నమ్మ వాళ్ళ యొక్క తమ్ముడిని కేసును రక్తం లేపి శవాన్ని ఇక్కడ తీసుకెళ్లి బయట ఎక్కడో పాడేద్దాం, ఇది కనుక శవం కనుక మన ఇంటి దగ్గర ఉంటే మనలే ముద్దరు అనుకుంటారు అనుకుండా వీళ్ళిద్దరూ బిఎస్ఎన్జి ప్లాస్టిక్ బిఎస్ఎన్జిల్లో అతను శవలం రామాయణని ప్యాక్ చేసుకుని జడ్డీగా మన జావేల కర్ర కట్టుకుని
అక్కడి నుంచి సుద్దగూడెంకి సిడుగుండ గ్రామం మధ్య పాడు వేయడం జరిగింది. సిడుగుండ సెంటర్ లో దళిదర కుంటగానే సుఖమాగానే వెళదామనే ఆలోచనతో ఉండగా మాకు రాబడిన సమాచారం మేరకు వీళ్ళిద్దరిని మధ్యాహ్నం 3 గంటలకి మీడియా సమస్యలో అరెస్ట్ చేయడం. కామంధకారంలో మునిగిన దుర్మార్గులు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. తమ పశువాంఛ తీర్చుకొని భయాందోళనకు గురై చివరకు వారిని హత్య చేస్తున్నారు. అలాంటి నీచులకు ఎలాంటి శిక్ష విధించినా వారి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. ఏదేమైనా అలాంటి దుర్మార్గులు చేసిన తప్పుకు చివరకు జైలులో ఊచలు లెక్క పెట్టాల్సిందే. సో బీ కేర్ఫుల్.